మసీదులు తవ్వడం కాదని ప్రాజెక్టుల కోసం పేదల ఇళ్ల కోసం పునాదులు తవ్వడంలో పోటీ పడాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భాజపా నేతలకు హితవు పలికారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాలే తప్ప కులమతాల పేరుతో పంచాయతీలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించవద్దని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 119 కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రులు ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం అమిస్తాపూర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపో పథకానికి జాతీయ హోదా ఇస్తామని మహబూబ్ నగర్ వేదికగా ప్రధాని మోదీ గతంలో సుష్మా స్వరాజ్ చెప్పారని ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన మాట్లాడతాడు, మేము తెలంగాణకు 2,52,000 కోట్లు ఇచ్చినాం, ఇంకా మాటలు మంచిగుంటే ఇంకెక్కువ ఇస్తుంటిమి అంటాడు. ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం మనం కేంద్రానికి ఇచ్చింది పన్నుల రూపంలో 3,68,000 కోట్ల రూపాయలు. మనకు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా మనం కట్టిన డబ్బులకెళ్ళి మళ్ళీ వాపస్ రావాల్సి ఉంటుంది. మనకు రావాల్సిన దానిలో రాజ్యాంగబద్ధంగా 1,68,000 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే మనం కట్టిందేమో 3,65,797 కోట్లు అయితే వాపస్ వచ్చింది 1,68,000 చిల్లర కోట్లు మాత్రమే. అంటే దాని అర్థమైంది, మనమే ఈ భారతదేశానికి, భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశంలో ఉన్న ఇతర వెనుకబడ్డ రాష్ట్రాలకి మన చెమట మన రక్తంతో 2,00,000 కోట్లు మనం వాళ్ళకిచ్చినాం తప్ప వాళ్ళు మనకిచ్చింది ఏమీ కూడా లేదు. ఇది వాస్తవం. నేను చెప్పింది తప్పైతే దేవరకద్ర వేదికగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను సవాల్ చేస్తా ఉన్నా. నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసిపోతా. నువ్వు చెప్పింది తప్పైతే అమిత్ షా గారు, నువ్వు చెప్పింది తప్పైతే మా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడ ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ చెప్తావా?